ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో టూ పర్సన్స్తో లైవ్ ఎలా చేయాలో చెప్తాను. అదే మన సాయికృష్ణ బ్రో చేస్తూ ఉంటాడు కదా టూ పర్సన్స్తో లైవ్, అలాగే నేను రీసెంట్గా తెలుగు టెక్ ట్వీట్స్ యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ బ్రోతో చేశాను కదా టూ పర్సన్స్ లైవ్, ఆ లైవ్ ఎలా చేయాలో ఇప్పుడైతే చెప్తాను. ఈ లైవ్ చేయడానికి మీకు కావాల్సినవి ఒక కంప్యూటర్ లేదా ల్యాప్టాప్, అలాగే వెబ్కామ్. మీ ల్యాప్టాప్కి డిఫాల్ట్గా ఉంటే ఆ వెబ్కామ్ని యూస్ చేసుకోవచ్చు, లేదా క్లారిటీ కావాలనుకుంటే వేరే వెబ్కామ్ కొనుక్కుని దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే ఓబిఎస్ సాఫ్ట్వేర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పీడ్ ఇంటర్నెట్, మ్యాక్సిమం వైఫై ఉండేటట్టు చూసుకోండి, లేకపోతే ఇంటర్నెట్ అయితే స్పీడ్గా ఉండేటట్టు ఆ ఇంటర్నెట్ అయితే యూస్ చేయండి. ఇవన్నీ ఉంటే మీరు లైవ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ఓబిఎస్ సాఫ్ట్వేర్ సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భవన్ ప్రకాష్, మీరు చూస్తున్నారు టెక్ తెలుగు నాలెడ్జ్. ఓకే ఇక స్టార్ట్ చేద్దాం. మీరు ఇప్పుడు ఓబిఎస్ స్టూడియోని అయితే ఓపెన్ చేయండి. మీకు ఓబిఎస్ స్టూడియో ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. మీకు రైట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మీరు సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ని అయితే ఓపెన్ చేయండి. ఈ సెట్టింగ్స్ ఆప్షన్లో మీకు వచ్చేసరికి సెకండ్ ఆప్షన్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకొని ఆ స్ట్రీమ్లో మీరు వచ్చేసరికి స్ట్రీమ్ కింద అయితే పేస్ట్ చేయాలి. ఆ స్ట్రీమ్కి వచ్చేసరికి మీరు ఏ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ పెట్టాలనుకుంటున్నారో ఆ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన స్ట్రీమ్కే దీంట్లో పేస్ట్ చేయాలి. ఆ స్ట్రీమ్కి ఎలా పేస్ట్ చేయాలనేది మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. దీన్ని ఎప్పుడు క్లోజ్ చేసేద్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు వచ్చేసరికి సీన్స్ ట్యాబ్, అలాగే సోర్స్ ట్యాబ్ అని చూసారా, ఆ సోర్స్ ట్యాబ్లో మీరు వచ్చేసరికి ప్లస్ సింబల్ నొక్కండి. నొక్కాక మీరు వచ్చేసరికి వీడియో క్యాప్చర్ డివైస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఈ వీడియో క్యాప్చర్ డివైస్ ఆప్షన్స్లో మీకు సపరేట్ కెమెరా కనెక్ట్ కావాలంటే కనెక్ట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసరికి ల్యాప్టాప్ వెబ్ క్యామ్స్ అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అండ్ నెక్స్ట్ ఆ ఫుటేజ్ని మీరు స్క్రీన్లో అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇది టూ పర్సన్స్ లైవ్ కాబట్టి స్క్రీన్స్ హాఫ్ అయితే పెడుతున్నాను నేను. ఓకే మళ్ళీ సేమ్ సోర్స్ ట్యాబ్ ఓపెన్ చేయండి. సోర్స్ ట్యాబ్లో ప్లస్ నొక్కాక మీకు వచ్చేసరికి విండో క్యాప్చర్ అనే ట్యాబ్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఇప్పుడు సెకండ్ పర్సన్ని యాడ్ చేయాలంటే ఈ విండో ట్యాబ్లో నుంచి యాడ్ చేయాలి. నేను ఆల్రెడీ గూగుల్ మీట్లో వేరే మెయిల్ ఐడి నుంచి వేరే మొబైల్తో ల్యాప్టాప్కి వీడియో కాల్లో కనెక్ట్ చేసి అయితే ఉంచాను. నేను గూగుల్ మీట్ వచ్చేసరికి ఫైర్ ఫాక్స్లో ఓపెన్ చేశాను. ఫైర్ ఫాక్స్ నుంచి నా మెయిల్ ఐడికి రిక్వెస్ట్ పంపించి దాంట్లో నుంచి వీడియో కాల్ అయితే చేశాను. ఇలా నాకు నేను చేసుకున్న వీడియో కాల్లో మీరు ఎవరితో అయితే వీడియో కాల్ చేయాలనుకుంటున్నారో, అంటే మీరు ఎవరితో అయితే స్ట్రీమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ వీడియో కాల్ అయితే ఇక్కడ ఉండాలి. కనెక్ట్ చేసి పెట్టుకున్నాక మీరు ఓబిఎస్ ఓపెన్ చేసి దాంట్లో మీకు విండో అని చూసారా, దాంట్లో వచ్చేసరికి ఫైర్ ఫాక్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయితే చేసేస్తుంది మీరు ఎవరితో వీడియో కాల్ చేస్తున్నారో. అదే వీడియో కాల్ వచ్చేసరికి దాంట్లో అయితే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసేస్తుంది. దాన్ని ఓకే నొక్కండి. తర్వాత దీన్ని స్క్రీన్ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విండో క్యాప్చర్ లేయర్ని అయితే కిందకు లాగుతున్నాను. ఓకే ఇప్పుడు ఇంకా విండో క్యాప్చర్ లేయర్ని మీరు కరెక్ట్గా డిస్ప్లే తగ్గట్టు సెట్ చేసుకోండి. డ్రాగ్ ఓకే నేను వీడియో కాల్ చేసిన మొబైల్ కూడా పక్కనే పెట్టుకున్నాను చూడండి. ఇలా వీడియో కాల్ చేసిన ప్లేస్లో సెకండ్ పర్సన్ మొబైల్కి అయితే కనెక్ట్ అయ్యి ఉండాలి. అప్పుడు సెకండ్ పర్సన్ వచ్చేసరికి హాఫ్ డిస్ప్లే అయితే వస్తాడు. ఇక్కడితో 70% ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కరెక్ట్గా ఉందో లేదో సెట్ చేసుకోండి, అంటే కొద్దిగా సైడ్ సెట్ చేసుకోండి, లేకపోతే అటు ఇటు ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటే ఇక్కడే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏమైనా లేయర్స్ కావాలని యాడ్ చేయాలనుకుంటే కింద ప్లస్ ట్యాబ్ నొక్కండి. నొక్కాక మీరు వచ్చేసరికి మీ టెక్స్ట్ కానీ లేకపోతే ఇమేజ్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి నేను టెక్స్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను, అంటే ఛానల్ నేమ్ కానీ లేదా సబ్స్క్రైబర్స్ కౌంట్ కానీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కానీ టెక్స్ట్ ఇక్కడ టైప్ చేసి మీరైతే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ ఏం టైప్ చేద్దాం, నా ఛానల్ నేమ్ టైప్ చేస్తాను టెక్ తెలుగు నాలెడ్జ్ అని. ఇలా మీకు ఏం కావాలంటే ఆ టెక్స్ట్ అయితే ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి, అంటే ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఎక్కడ కావాలంటే అక్కడ వచ్చేసరికి టెక్స్ట్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఇటు సైడ్ పెడుతున్నాను నేను. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసరికి అయితే ఇమేజ్ కూడా ఒకసారి యాడ్ చేసి చూపిస్తాను. ప్లస్ నొక్కి ఇమేజ్ నొక్కండి, తర్వాత ఓకే నొక్కండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బ్రౌజర్ ఉంటుంది, బ్రౌజర్ నొక్కి మీ సిస్టంలోకి అయితే వెళ్తుంది. ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఏం యాడ్ చేద్దాం, డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఓకే నేను ప్రీవియస్గా చేసిన వీడియో థంబ్నైల్ అయితే యాడ్ చేస్తాను. ఒక కింద వరకు ఒక మూల వరకు యాడ్ చేస్తాను. ఆ ఇమేజ్ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే ఛానల్ నేమ్ కానీ ఆ ఛానల్ లోగో కానీ లేకపోతే ఇంకేమైనా అంటే సబ్స్క్రైబర్ కౌంట్ కానీ అలా అయితే యాడ్ చేసి పెట్టుకోండి. మ్యాక్సిమం ఛానల్ లోగో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు చిన్నగా పెడుతున్నాను. ఓకే అంతే, ఇది వచ్చేసరికి మొత్తం అయితే సెట్ అయిపోయింది. ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉందా లేదా అనేది. ఇక మొత్తం కరెక్ట్గా ఉందనుకుంటే మీకు మధ్యలో వచ్చేసరికి కట్ అని చూసారా, ఆ కట్ని అయితే నొక్కండి. అంతే మీకు వచ్చేసరికి అవుట్పుట్ వచ్చేసరికి ప్రోగ్రామ్ ట్యాబ్లెట్ అయితే వచ్చేస్తుంది.
మీరు కరెక్షన్ చేసుకోవాలంటే ప్రివ్యూ దాంట్లో కరెక్షన్ చేసుకొని మళ్ళీ కట్ నొక్కితే దాంట్లో అయితే చేంజ్ అయిపోతుంది. ఒకసారి అన్నీ కరెక్ట్గా వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ఆడియో కూడా కరెక్ట్గా వస్తుందో చెక్ చేసుకోండి. మీకు ఆడియో వచ్చేసరికి ఆడియో మిక్సర్ని చూసారా, దాంట్లో వచ్చేసరికి డెస్క్టాప్ ఆడియో అని, మైక్ అని, వీడియో క్యాప్చర్ అని, ఇలా మొత్తం ఆడియో సింబల్స్ ఏవైతే అన్నీ ఆన్ చేసి పెట్టుకుని తర్వాత రైట్ సైడ్ ఉన్న స్టార్ట్ స్ట్రీమింగ్ అయితే నొక్కేయండి. అంతే, మీకు వీడియో వచ్చేసరికి అయితే స్ట్రీమ్ అయిపోతుంది మీ యూట్యూబ్ ఛానల్లో. ఆ స్ట్రీమింగ్ సంబంధించిన నేమ్ అలాగే థంబ్నైల్ డీటెయిల్స్ అన్నీ వచ్చేసరికి మీరు యూట్యూబ్లోనే సెట్ చేసుకోండి. మీకు లైవ్ స్ట్రీమ్ అని ఉంటుంది చూసారా, దాంట్లో వచ్చేసరికి మీరు థంబ్నైల్ కానీ డీటెయిల్స్ కానీ అక్కడే సెట్ చేసుకోండి మొత్తం. అంటే మీరు స్ట్రీమ్కి కాపీ చేసుకుంటారు కదా, ఆ ప్లేస్లోనే మీకు వచ్చేసరికి పైన స్ట్రీమింగ్ సంబంధించిన థంబ్నైల్ కానీ లేకపోతే స్ట్రీమింగ్ సంబంధించిన నేమ్ కానీ అన్నీ అడుగుతుంది. అక్కడ సెట్ చేసుకున్న తర్వాత స్ట్రీమ్కి అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు స్ట్రీమ్కి ఎలా తీయాలనేది చూపిస్తాను మీకు. ఫస్ట్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేశాక దాంట్లో ప్లస్ క్రియేట్ నొక్కండి. దాంట్లో మీకు గో లైవ్ నొక్కండి. తర్వాత అప్లోడ్ వీడియో కాకుండా గో లైవ్. మీకు వచ్చేసరికి యూట్యూబ్ స్టూడియోకి సంబంధించిన ఇదైతే ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓపెన్ అయ్యాక స్ట్రీమ్ సెట్టింగ్స్లో మీకు స్ట్రీమ్కి ఉంటుంది, దాన్ని కాపీ చేసుకొని ఓబీఎస్లో వెళ్ళి పేస్ట్ చేయండి. ఇందాక చూపించా కదా స్ట్రీమ్కి అని, అక్కడ వెళ్ళి అయితే పేస్ట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన టైటిల్ అన్ని వచ్చేసరికి ఇక్కడ ఎడిట్ చేసుకోండి. ఎడిట్ అనే ఆప్షన్ దగ్గర ఎడిట్ చేసుకోవచ్చు మీరు థంబ్నైల్ కానీ లేకపోతే టైటిల్ కానీ. ఇలా సింపుల్గా మీరు 2 మెంబర్స్ లైవ్ అయితే చేసుకోవచ్చు మీ యూట్యూబ్ ఛానల్లో. ఇది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. లేకపోతే డిస్ప్లే మీద నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తూ ఉంటాను, దానికి మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం చేయకండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లా మీ బాండ ప్రకాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.